జగనన్న భోజన పథకానికి జగనన్న గోరుముద్దకు మెను దార్జీలు పెంచాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడు రాజాంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు వినతి పత్రం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామూర్తి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు జగనన్న గోరుముద్ద అమలు చేసినప్పటి నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మధ్యాహ్న భోజనానికి గోరుముద్ద అనే పేరు పెట్టి దానిలో పౌష్టికాహారానికి సంబంధించిన మెనూను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి వంట కార్మికులకు తిప్పలు పెట్టిందని, ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి 4.17 రూపాయలు, హై స్కూల్ విద్యార్థికి 7.46 రూపాయలు చొప్పున ఇస్తుందని, ఈ రేట్ల ప్రకారం నాణ్యత గల పౌష్టికాహారాన్ని విద్యార్థులకు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. పక్క ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, గ్యాస్ మీద వంట చేయాలని ఆంక్షలు విధిస్తున్నారని, గ్యాస్ బండ 900 పెరిగిందని, హై స్కూల్ విద్యార్థులకు గాను సిలిండర్ 3 రోజులకు మాత్రమే వస్తుందని, పెరిగిన నిత్యావసర వస్తువులు గ్యాస్ ధరలతో కార్మికులు అప్పులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన పథకానికి జగనన్న గోరుముద్దని మనకి స్కూల్లో ప్రకటన చేస్తున్నాం. దీని గురించి మెను మారి కోస్తుందా మెను పాత పద్ధతిలో చేస్తున్నటువంటి సరిపడదు ఎవరు అయిపోయింది ఎవరు వచ్చారు ఆయన ఒక విడ తీయమండి ఊరు పడతాను రా పైకి రయ్యా